హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ కొబ్బరి కారం. భలే టేస్టీ కారం పొడి ఇది. ముఖ్యంగా బ్యాచులర్స్ కి పొద్దున్నే టిఫిన్ బాక్సుల కి హడావడి పడేటువంటి మదర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది ఈ పొడి. ఇది ఇడ్లీ దోశల్లోనే కాదండి, వేడి వేడి నెయ్యన్నంతో తింటుంటే వెన్నలా జారిపోతుంది అలా గొంతులోకి. దీన్ని కూర కారంగా కూడా వాడచ్చు. ఇది వాడితే చాలు, కూర రుచే మారిపోతుందంటే నమ్మండి, అంత బాగుంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్ లో 200 గ్రాముల ఎండు కొబ్బరి ముక్కలు వేసి లో ఫ్లేమ్ మీద ముక్కల్లో నుంచి నూనె సెపరేట్ అవుతున్నట్లు కనపడుతుంది అంతవరకు రోస్ట్ చేయాలి. ఆ తర్వాత దింపి పక్కనుంచుకోండి. ఇప్పుడు 15 నుంచి 20 కారం గల ఎండు మిర్చి వేసి ఎర్రగా వేపుకోండి. నేను హై క్వాలిటీ మిరపకాయలనే వాడుతున్నాను. మీరు మీకు తగినట్లుగా మీ మిరపకాయల క్వాలిటీని బట్టి మిరపకాయలను అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి ఇందులోనే 10 వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఫైన్ గా పౌడర్ చేయండి. నచ్చిన వారు ఆఖరన 1/2 చెంచా పంచదార వేసుకోండి, భలేగా ఉంటుంది. చూడడానికి ఇంత సింపులా, కానీ దీని రుచి చాలా చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఏ వేపుడైనా చేయండి, ఆఖరన ఈ పొడి చల్లి దింపేయండి. అంతే, యమాయమ్మి ఫ్రై రెడీ. ముఖ్యంగా వంకాయ, ఆలు, గోరుచిక్కుడు, బీర, దొండకాయ, చిక్కుడుకాయ, అరటికాయ ఈ వేపుళ్లలోకి చాలా చాలా బాగుంటుంది. కానీ దీంతో పాటు ఇంకాస్త కారం, కాస్త ఉప్పు అవసరం పడుతుందని గుర్తుంచుకోండి. వేపుళ్ళకి నెయ్యేసుకొని అన్నంలో తింటున్నా, ఇడ్లీ అట్టుపైన చల్లుకొని తింటున్నా ఎంత బాగుంటుందో ఈ పొడి. మరి మీరు తప్పక ట్రై చేయాలి. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయటం అస్సలు మర్చిపోకండి.